అలా అమ్మాయికి మా పైన గుడ్ ఇంప్రెషన్ కలిగింది అప్పుడప్పుడు మా డెత్ బ్యూరోకి వచ్చి ఎంకరేజ్ చేసేది ప్రతి ఒక్కరు మమ్మల్ని మీరు శవాలు కాల్చేవాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు కానీ ఆ అమ్మాయి మీరు సమాజానికి మంచి చేస్తున్నారు గుడ్ సర్వీస్ చేస్తున్నారని మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రభుత్వంతో అవార్డు ఇచ్చింది ఫ్రెండ్షిప్ పెరిగింది నా బిజినెస్ కూడా పెరిగింది కానీ ఈ చెత్తరాయి సారీ మీ మధ్యలో ఉంది ఫ్రెండ్షిప్ కాదు మీ మధ్యలో ఉంది లవ్వే 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 అని సాయి కుమార్ రేంజ్ లో టెంప్ట్ చేసి చెప్పేసరికి నేను టెంప్ట్ అయ్యి వన్ ఫైన్ డే లవ్ లెటర్ రాసిచ్చాను ప్రియమైన ఏవండి శవాల మధ్య శవంలా బతుకుతున్న నా లైఫ్ లోకి మీరు వచ్చి నేను ఒక మనిషినేనన్న ఆశ నింపారు అందుకే మీతో లైఫ్ ని పంచుకోవాలని ఆశపడే ఈ చిత్తు కాగితాన్ని మీ పుస్తకంలో ఒక పేజీలా అతికిస్తారని ఆశిస్తూ యువర్స్ చిత్తు కాగితం తనేమంది నేనిచ్చిన లెటర్ ను మడిచి అర్థమైంది తమ్ముడు మడిచి జేబులో పెట్టుకోమంది అంతేగా అవునన్నయ్య తన ఆల్రెడీ ఎవరు నువ్వు ప్రేమిస్తుందంట ఐ కాంట్ అంది ఎంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు కాదురా ఆ అమ్మాయికి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అమ్మాయిలు కాదు మంచి కంచులు అటువంటి కంచులు కాదు ముళ్ళ కంచెలు నన్ను ఎన్నెన్ని మాట్లాడినారు తెలుసా ఎరా నల్ల చొక్క వేసుకుని తార్ రోడ్డు మీద నడుస్తుంటే ఉన్నావా లేదో కూడా తెలీదు నీకు మా నీళ్లు కావాల్సి వచ్చిందా ప్రేమించడానికి నీ అర్హత ఏంట్రా ప్రభాస్ లో మంచి హైట్ ఏమన్నా ఉన్నావా బన్నీలో ఏమన్నా సిక్స్ ప్యాక్ ఉందా నీకు సరే అవన్నీ వదిలే ఎలా పోషిద్దాం అనుకుంటున్నావురా శవాల మీద చిల్లర ఏర్కొని కాస్త ఎంకరేజ్ చేస్తేనే లవ్ అంటూ ఎగేసుకుంటూ వచ్చావి అసలు నీ రేంజ్ ఏంటో తెలుసుకున్నా బొగ్గు చాలా బాబు వింటుంటే మాకే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంతా మీ వల్ల కదా జరిగింది బాధపడకు తమ్ముడు అంతా మన మంచికే జరిగింది అన్నయ్య నాకిప్పుడు అర్థమైంది ఆ అమ్మాయి ప్రేమిస్తుంది నిన్నే సగంలో ఆగిపోయిన నీ ప్రేమను గెలిపించడానికి నీళ్ళల్లా దూకిన నన్ను మళ్ళీ నిరుపంలో బతికిచ్చాడ నా దేవుడు ఒరే భైరవరా థ్యాంక్స్ రా అన్నయ్య నీ ప్రేమను ఏ మగాడు నీ పెళ్లి నేను జరిపిస్తాను ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఈసలైతే పెళ్లికి రాలేక పెళ్లి జరిపించమంటే పెళ్లి కొడుకు లేచిపోయాడు నాకే శటకోపం పెడతాను వాడు నీకే కాదు నాకు కూడా పెట్టాడు శటకోపం నెల నెల డాలర్లు పంపించినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను వాడేనా అల్లుడని ఎలా తప్పించుకుంటాడో చూస్తాను ఇది చూడడానికి అమెరికా నుంచి వచ్చారు కాదురా వాడి ప్రేమను తుంచి నా కూతురుతో పెళ్లి జరిపించడానికే వచ్చాను ఎక్కడున్నాడు వాడు ఈ రోజు వదిన ఇక్కడికి వస్తుందని అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలాగైనా సరే అన్నయ్యతో ఈ రోజు వదిన కైలవి చెప్పి ఒరే నీ పిచ్చి గానీ ఆ అమ్మాయి ఎందుకు వస్తుందిరా ఒరే నా ప్రేమ నిజమైతే తనకి ఎక్కడో 10 అడుగుల దూరంలో ఉందని నా వీపు చెప్తుందిరా వీపుకు తెలుస్తారా తెలిస్తే మనసుకు తెలియాలి గాని వీపుకు తెలియడం ఏంటి పిచ్చివాడ ప్రేమించుకున్న వాళ్ళకి ఒళ్ళంతా కళ్ళేరు పక్కన పెట్టి మన కళ్ళతో చూడండి రా ఎంత మంది ఫిగర్స్ వచ్చారో వదిన్ని వెతికేద్దాం తల ఉదాన్ని పట్టేద్దాం అన్నా వదిన అన్నా ఏంటన్నా ఆలోచిస్తావు కదులన్నా నాకెందుకో టెన్షన్ గా ఉందిరా లవ్ అన్నాక జంక్షన్ లో టెన్షన్ కామనన్నా అదే ఆర్ జంక్షన్ పదన్నా వెళ్ళు నేను వెళ్ళి చెప్తా నీ అబ్బ నీకు లీడర్ ఎవడు అది నాకు లవర్ ఎవడు మరి ఎవడు వెళ్ళాలి నువ్వు వెళ్ళి వెళ్ళనా ఆగలడు మావయ్య మీరేంటి ఇక్కడ నువ్వు అంబుజాన్ని పెళ్లి చేసుకుంటానని దాకా నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను సారీ మావయ్య నేను అమ్మూని ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు నేను చూడొద్దన్నానా అది నీ తప్పు అది ఇప్పుడు చూద్దావు గాని నేను ఆల్రెడీ అమ్మాయి లవ్ లో ఉన్నాను మావయ్య ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నన్ను వదిలేయండి ప్లీజ్ అర్థమైంది అల్లుడు ఆ అమ్మాయి పిచ్చిలో పడి నీ కళ్ళు మూసుకుపోయాయి ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి వెళ్ళే అవును మావయ్య ఒక్క క్షణం కూడా వదలకూడదు అల్లుడు మావయ్య అల్లుడు మావయ్య మావయ్య ప్లీజ్ మావయ్య మావయ్య ప్లీజ్ మావయ్య అట్టకూడదు మావయ్య రారే లే ఇంకోసారి మెంటలోడేమో గా పండోడిని వేసేదాకా గీని ఫాలో అవ్వమని తొప్పేస్తుడు
రే జంగల్ కే మంగా ఏంది సరదాగా ఇక్కడ తిరగడానికి రాలేదు బే ఒక్కసారి అటు చూడు ఆ కచోరీ ఇక్కడ ఉందంటే ఆ డకోట గాడు కూడా ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు గీందో బొంగుల లాజికు గీని ఒక ఎప్పన్స్ గీడో పీకుడు కిల్లర్ ఏంట్రా సౌండ్ ఇస్తున్నావు అరే ఏం లేదా నా ఎన్ని తినాలని ఐస్ ముక్కల్ని వేసుకొని సంపుడు సంపుడు చేస్తావు మంచి ఒక జబర్దస్త్ గన్ను కొనం అనుకో గిప్పాకన ఎక్కియాలి చిపాకన దలిగియాలి కేల్కతం దుగ్నం బన్ గా ఇంత దానికి ఐసు నో నాయిసు అని బొంగుల బిల్డప్లు నన్ను ఏమన్నాను నా ఐస్ నన్నావు దిగిపోతే అన్న అదిగో అక్కడే ఉన్నాడు అలాగే ఇక్కడ నుంచి ఎంత బాగుంది కదా చాలా బాగుంది వ్యూ డబుల్ సైజ్ బర్గర్ నువ్వు పడింది కాక తను కూడా లాక్కొచ్చా కదా లేకపోతే వాళ్ళని వేసేవండి ఇదే సరైన టైం వెళ్ళు వెళ్ళి లెటర్ ఇచ్చాయి వెళ్ళు వెళ్ళు ప్లీజ్ రా భయమేస్తుందిరా అయ్య బాబు నీళ్ళు ఐ లవ్ యూ నీళ్ళు ఏ ప్రాంతానికి బాబు నీళ్ళు కాదు బుక్ చేసేసిన ఉన్నాడు నాయన నీళ్ళు నీళ్ళు మా అన్న ఇచ్చిన లెటర్ ఎవడరా మీ అన్న అన్న అమ్మో నీ అన్ని మొత్తం చెడదొప్పావు అన్న గెలిచేసి ఈ విషయం నాకు వదిలే ఈ రోజు ఎలాగైనా ఖచ్చితంగా తనకు ఐ లవ్ యూ చెప్తాను అలిగింది చాలు పద ఎలా చెప్తాడో నేను చూస్తాను నిజంగా ఆ నెక్లెస్ చాలా బాగుంది కదా ఎక్స్క్యూజ్ మీ హౌ మచ్ ఫర్ దిస్ నెక్లెస్ సారీ మేడం ఇది అమ్మేది కాదు కాంపిటీషన్ లో గెలుచుకోవాలి అవును మేడం రన్నింగ్ కాంపిటీషన్ యు వాంట్ టు పార్టిసిపేట్ ఈ రన్నింగ్ రేస్ లో పాల్గొనడానికి ఎంతో మంది ఉత్సాహం చూపించారు వారిలో లక్కీ దీప్ ద్వారా బక్క రమేష్ తామర గజల్ బొక్క రాంబ్రహ్మం చింతల బస్తీ చినశేషు షేక్ రాజా అండ్ ఫైనలీ క్రీష్ అల్లుడు ఈ అరటి తొక్కతో నీ పని ఫినిష్ రా రామబ్రహ్మం గారు కాలు సారి పడిపోయి మొక్కలే రగ్గొట్టుకుని పోటీ నుంచి తప్పుకున్నారు ఇక పోటీలో నలుగురు పార్టిసిపెంట్స్ మాత్రమే మిగిలారు తామర గజల గారికి సడన్ గా దొరత పుట్టినట్టుంది పోటీ నుంచి తప్పుకున్నారు చిరశేషు గారికి ఏదో పెద్ద పని పడినట్టుంది ఆగిపోయారు ఇక ఈ రేస్ లో ఇద్దరు మాత్రమే మిగిలారు షేక్ రాజా ముందంజలో ఉన్నాడు ఈజీగా గెలిచేలా ఉన్నాడు వస్తున్నాడు వస్తున్నాడు ఈ పోటీలో గెలవాలని చాలా వేగంగా పరిగెడుతున్నాడు షేక్ రాజా వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు షేక్ రాజా పడిపోయాడు అందరి అంచనాలను తారుమారు చేసి క్రిష్ గెలిచాడు హిస్ ద విన్నర్ ఎందుకు క్రిష్ ఎందుకు ఇంత రిస్క్ చేసావు అందరికి తమాషా చూపించాలనుకుంటున్నావా నీకేమైనా అయితే నాకేం కాదు తీసుకో దీనికోసమేనా కాదు నీకోసం నీలు ఐ లవ్ యూ ఐ లవ్ యూ నీ మనసులో ఎవరో ఉన్నారంటావు అతను కృషి ఎందుకు కాకూడదే
లవ్ చేస్తున్నాడే తనని మిస్ చేస్తుంది అనే అనే అరే నువ్వేంట్రా ఇక్కడ నేను ఒక్కనే రమ్మంది కదా ఒక్కనే వచ్చాను ఎవరికి తెలీదు కంగారు పడకు వదిన ఐ లవ్ యు చెప్తుంది నువ్వు ముందు ఇక్కడి నుంచి ఎల్లరా రే దాకురా రే ప్లీజ్ రే ఎల్లరా రే అరే అల్లుడు నువ్వెందుకు వచ్చావురా అది కదలుడు ఎవరు తెలియకుండా వచ్చాడు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఎప్పుడు చూడగలడు చూస్తే అమ్మాయి జడుచుకుంటారా వెళ్ళరా వెళ్ళి దాకోరా